వుజూ అనేది దాని గురించి తెలుసుకుందాం చాలా మొదటిగా. ఎందుకంటే వుజూ లేనిదే నమాజు నెరవేరదు కాబట్టి ముందుగా వుజూ అనేది ఎప్పుడు మనకు చేయాల్సి ఉంటుంది, విధానం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది తెలుసుకున్న తర్వాత ఇన్షాల్లా ఇక నమాజ్ యొక్క ప్రాముఖ్యత మిగతా విషయాలు ఇన్షాల్లా రాబోయే రోజుల్లో తెలుసుకోవచ్చు. సో రెండవది, రెండవ రుక్ను, రెండవ ఒక మౌలిక అంశము నమాజ్. నమాజ్ వధువు లేకుండా నెరవేరదు. అయితే ఈ వజూ అనేది ఎప్పుడు తప్పనిసరిగా చేయాలి? మనం వధువు అనేది ఎప్పుడు తప్పనిసరిగా చేయాలి? దీనికి అత్యధిక మంది ఉలమాలు తెలియచేసింది రెండు సందర్భాలు. రెండు సందర్భాలలో వధువు అనేది తప్పనిసరి అవుతుంది, కంపల్సరీ వాజిబ్ అవుతుంది. మొదటి విషయం ఏంటి, మనం నమాజ్ కోసం వెళ్ళేటప్పుడు ఏ నమాజ్ అయినా మతలకన్, అంటే అది సున్నత్ అయినా లేదా నఫిల్ అయినా ఫర్ద నమాజ్ అయినా చివరికి జనాజా నమాజ్ అయినా ఇస్తిస్ఖా అయినా ఇలా ఏ నమాజ్ అయినా కూడా నమాజ్ సమం వచ్చింది, నమాజు చేయాలి అనుకుంటే తప్పనిసరిగా వుదు అనేది చేయాలి. అర్థమైందండి? వుదు అనేది ఎప్పుడు చేయాలి, వుదు ఎప్పుడు వాజిబ్ అవుతుంది? మొదటిది నమాజ్ సమయం అయినప్పుడు, నమాజు చేసేటప్పుడు వుదు అనేది తప్పకుండా చేయాలి. అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఈ విషయాన్ని సూరతుల్ మాయిదా 9:5 సూర 3 విషయంలో చెప్పడం జరిగింది. అంటే మీరు ఎప్పుడైతే నమాజ్ కోసం అంటే సమయం అవుతుందో అప్పుడు మీరు నమాజు చేయమని కూడా అల్లాహ్ సుబ్హానాహు వతాలా మనకు ఆజ్ఞాపించడం జరిగింది. ఎవరి దగ్గర ఖురాన్ ఉంటే చూడండి ఇన్షాల్లా, అందులో అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఈ విషయాన్ని మనకు బోధచేస్తారు. సూర మాయిదాలో 3 విషయం, అంటే నమాజు సమయం ఆసమైన ఆసన్నమైనప్పుడు మనం వుదు అనేది చేయాలి. చూడండి ఇన్షాల్లా. ఇక రెండవ సందర్భం ఏంటంటే, అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది మరొక హదీస్ లో ఏముంది, లా తక్బలు సలాతన్ బిగైరు తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూల్. ముస్లిం షరీఫ్ లో 223 హదీస్ నెంబరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారంటే, లా తక్బలు సలాతన్ బిగైరు తహూరిన్, అంటే వధు లేని తహారత్ తహా తుహూర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వధు అని, అంటే మనం అవయవాల పరిశుభ్రత అనేది వధు లేకుండా నమాజ్ అనేది నెరవేరదు. లా సలాత్ అక్బరు సలాత్ అంటే స్వీకరించబడదు, నమాజు కానీ కాదు. అదేవిధంగా మోసం చేయకుండా లేదా వంచన చేయకుండా దాంట్లో చేయకుండా ఏదైనా సదఖా చేస్తే అది కూడా అల్లా తాలా స్వీకరిస్తుంది. సో ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన హదీస్ కూడా మనకు ఆధారం అవుతుంది. అంటే నమాజ్ కొరకు వదూ చేయాలి, వదూ లేకపోతే నమాజ్ అనేది నెరవేరదు, అల్లా తాలా దాన్ని స్వీకరించడు. ఇక రెండవ సందర్భం ఏంటి, వదూ ఎప్పుడు వాజిబ్ అవుతుంది, తప్పనిసరిగా ఎప్పుడవుతుంది అంటే మనం అల్లా యొక్క గృహం కాబతుల్లాను తవాఫ్ చేసేటప్పుడు, ప్రదక్షిణలు ఏవైతే ఉంటాయో తవాఫ్ చేసేటప్పుడు కూడా వదూ అనేది తప్పనిసరి అవుతుంది. అయితే వధు అనే దానికోసం ఎప్పుడు ఇందులో ఆధారం ఏంటంటే, ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే హజ్ చేశారో అప్పుడు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తోడుగానే హజ్ చేస్తారు. అయితే అప్పుడు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారిని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్తారంటే, ఇఫ్ అలీ మా యఫ్అలుల్ హజ్, అంటే మీరు హజ్ ఒక హాజీ, హాజీ ఏ ఒక పనులు చేస్తారో ఆ పనులన్నీ చేయండి, ఘైర అల్లా తతూఫి బిల్ బైతి హత్తా తత్కురి, అంటే ఎప్పటి వరకైతే మీరు పరిశుద్ధులు కారో అప్పటి వరకు కూడా మీరు తవాఫ్ మాత్రం చేయకండి. అంటే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారికి తన యొక్క పీరియడ్ అనేది వస్తుంది, ఋతుస్రావం అనేది వస్తుంది, ఆ సందర్భంగా సో అప్పుడు చాలా చింతిస్తుంది, అయ్యో నేను హజ్ కోసం వచ్చి కూడా తన యొక్క ఏదైతే టైం ఉంటుందో ఆ టైంకు ఋతుశ్రవం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి నేను చేయలేని బాధపడుతుంది, ఏడు ఏడ్ చూస్తుంది, రోధిస్తుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రశ్నిస్తారు ఏమైందని. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా మా స్త్రీల కొరకు ఏదైతే రాసి పెట్టాడో ఆ రాతపూర్వకంగా ఇలా జరిగింది అని. అప్పుడు ప్రవక్త గారు ఉదర్స్తుంటారు, ఇది అల్లాహ్ తాలా యొక్క నిర్ణయం కాబట్టి మీరు చింతించకండి, బాధపడకండి. కానీ హజ్ యాత్ర, హజ్ అయితే ఏమేమి పనులు చేస్తారో అన్ని చేయవచ్చు, కానీ తవాఫ్ మాత్రం చేయకూడదు. అంటే తవాఫ్ చేయటానికి స్త్రీలందరూ కూడా పవిత్రులై ఉండాలి, అంటే ఋతుశ్రవంలో లేకుండా ఉండాలి, మరియు దానికోసం వధు చేసి కూడా ఉండాలి అని ఇక్కడ కూడా ఈ యొక్క అర్థాన్ని వస్తుంది. సో ఈ యొక్క వచనం ద్వారా కూడా మనకు తెలిసేది ఏంటంటే మనం పవిత్రులుగా ఉండి వధువు చేసుకొని మనం బైతుల్లా కాబతుల యొక్క తవాఫ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక మూడో విషయం, చాలా మంది ఖురాన్ చదివేటప్పుడు, ఖురాన్ ముట్టాలన్నా, ఖురాన్ పారాయణం చేయాలనుకున్నప్పుడు కూడా వధు తప్పనిసరి అని చాలా మంది ఉలమాలు అభిప్రాయపడ్డారు. కొంతమంది ఏమో ఏదైతే ఖురాన్లో ఉందో దాన్ని అది దైవదూతలకు సంబంధించిన విషయం అంటారు. కానీ చాలా మంది, అత్యధిక మంది ఉలమాలు మరియు ముహదీసులు చెప్పిన విషయం ఏంటంటే తప్పకుండా ఖురాన్ను అంటే వధువు స్థితిలోనే వధువు చేసుకొని ఖురాన్ను తాకాలి, మరి ఖురాన్ పారాయణం కూడా చేయాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, లా యమస్సుల్ ఖురాన్ ఇల్లా తాహిర్. ఈ సందర్భంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా చాలా శ్రద్ధ వహించేవారు. మరి ఆయన ఒక వచనం కూడా ఉంది, లా యమస్సుల్ ఖురాన్, ఖురాను తాకకండి, ముట్టుకోకండి, పట్టుకోకండి, ఇల్లా తాహిర్, అంటే వధు ఉన్న స్థితిలోనే. తాహిర్ అంటే పరిశుద్ధం, అంటే వధు ఉన్న స్థితిలోనే ఖురాన్ను మీరు చదవండి, పారాయణ తీసుకొని చేతిలోకి తీసుకోండి అని. సో సోదర మహాశైలారా, స్టూడెంట్స్, రెండు స్థితులు అయితే ఎలాంటి అభ్యంతరము లేదు, ఏకాభిప్రాయం ఉంది. ఒకటి నమాజు కోసము వెళ్ళేటప్పుడు తవాఫ్ చేసినప్పుడు వుదు తప్పనిసరిగా ఉంటుంది. ఇక మూడో విషయంలో కూడా అత్యధిక మంది ఉలమాలు చెప్పిన విషయం ఇదే, మనం ఖురాన్ చదివేటప్పుడు కూడా వుదు ఉండి చేస్తే చాలా 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 మంచిది. ఇప్పుడు వధు యొక్క లాభాలు ఏంటి, వధు యొక్క ఘనత కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అహాదీసులు తెలపడం జరిగింది. బుఖారీ గ్రంథంలో 136, బుఖారీ గ్రంథంలో 136 హదీస్ నెంబరు అబి హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు దీన్ని ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇన్న ఉమ్మతి యుదఉన యౌమల్ ఖియామతి హుర్రన్ ముహజ్జిలీన మిన్ ఆథారిల్ వుదు. అంటే ప్రవక్త చెప్పారు, ఇన్న ఉమ్మతి, నిస్సందేహంగా నా ఉమ్మతు యుదఉన పిలువబడుతుంది ప్రళయ దినాన హుర్రన్ ముహజ్జిలీన అలా. అయితే నా యొక్క ఉమ్మతు ప్రళయ దినాన పిలువబడ్డప్పుడు వాళ్ళు ఎలా వస్తారు, వారు ప్రకాశవంతమైన తెల్లటి యొక్క తెల్లటి తేజస్సుతో ప్రకాశవంతంగా వధు యొక్క చిహ్నాలతో వారు వస్తారు అని. అంటే మనం ఏ భాగాలు అయితే వధు చేస్తామో, ఇప్పుడు మనం ఇక్కడ మనము ఇక్కడ చేయవరికి చేతులు కడుగుతాము, తర్వాత అదేవిధంగా మన యొక్క నీళ్లు పుక్కలిస్తాము, ముక్కు శుభ్రం చేసుకుంటాము, ఇలా ముఖం కడుగుతాము, అయితే ఇక్కడ వరకు మళ్ళీ మనకెట్ట వరకు వధువు చేస్తాము, మన కాళ్ళు ఉన్నాయి, అయితే పాదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెల్లగా అంటే తెలుపు ఒక రంగులో ఉంటుంది, మరి ప్రకాశవంతంగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు కొంత కొన్ని గుర్రాల పైన తెల్లటి యొక్క అంటే ఒక కలర్ ఉంటుంది, రంగు ఉంటుంది, అప్పుడు ప్రకాశిస్తుంది అంట, పుట్టచండ కనబడుతుంది. ఆ విధంగానే ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతీలు ఇలా ఏవైతే వధు యొక్క అవయవాలు ఉన్నాయో అవి మొత్తం తెలుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటాయి. దీనికోసం ఇది వధు యొక్క ఒక ఘనతగా చెప్పబడడం జరిగింది. అంటే ఎవరైతే ఇక్కడ నమాజు చేస్తారో, నమాజు కొరకు వధులు చేస్తారో దాని విధంగా వారు ఉంటారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ చిహ్నాల వల్లనే వీళ్ళందరూ కూడా నా ఉమ్మతి, నా యొక్క అనుచర సమాజం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుర్తుపట్టడం జరుగుతుంది. ఇది బుఖారిలో 136లోనూ వచ్చింది, అలా విధంగా 164 హదీస్ లో కూడా వచ్చింది. ఏమని చెప్తారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను నా యొక్క అనుచర సమాజాన్ని ఆ వధు యొక్క చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మెరుగుట్లు కొలిపిన ప్రకాశవంతంగా ఉంటుంది, దాని వల్లనే నేను ఒక అనుచర సమాజాన్ని ఇస్తాను. సో ఇది వధువు చేయడం వల్ల లభ్యత ఏంటంటే ఈ విధంగా ప్రకాశవంతంగా ఉంటుంది. తద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు
తన అనుచర సమాధాన్ని గుర్తించుకుంటారు. రెండవది, వధువు చేయడం వల్ల జరిగే ఒక మనకు ఘనత ఏంటి, శ్రేష్ఠత ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మనిషి యొక్క పాపాలు అనేవి క్షమించబడతాయి, మనిషి యొక్క పాపాలు చిన్న పాపాలు అవి క్షమించబడతాయి. ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తారు అంటే ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. బుఖారిలో 164 లో హదీస్ ఉంది, ఏమని, మన్ తవక్క నహ్వ వుదూఇ ثم صلى ركعتين لا يحدث فيهما نفسه غفر له ما تقدم من ذنبه. అంటే నేను ఏ విధంగా వదు చేశానో ఆ విధంగా ఎవరైతే వదు చేస్తారో ఆ తరువాత వెంటనే రెండు రకాతుల నమాజ్ చేస్తారో, ఆ ఈ నమాజ్ వదు మరియు నమాజుల మధ్యలో ఎవరితో కూడా మాట్లాడకుండా సమయాన్ని వృధా చేయకుండా వెంటనే వదు చేసుకున్నారు, ఆ తర్వాత వచ్చి నమాజ్ చేసుకున్నారు, అలా అయితే అఫరల్లాహు మా తఖద్దమ మిన్ దంబి, అలాంటి వ్యక్తి యొక్క పాపాలు అతని పూర్వ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అది చూస్తున్నారా, వదు చేయడం, వదు చేసి మరి ప్రవక్త గారు ఏ విధంగా చేశారో సున్నత్ ప్రకారంగా ప్రవక్త గారు తెలిపిన ప్రకారంగా ఎవరైతే చేసి వదు చేస్తారో అలాంటి వారి పాపాలు మన్నించబడతాయి. ఇది రెండవ ప్రయోజనం, రెండవ. ఇక మూడవ ఒక విషయం ఏంటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయం ఏంటంటే, అతడు నమాజ్ కు ఒక నమాజ్ కి మరొక నమాజ్ కి, ఇప్పుడు రెండో దాంట్లో ఏం చెప్పడం జరిగింది, పూర్వ పాపాలను క్షమించబడతాయి కానీ అతడు వుదూ చేసినప్పటి నుండి నమాజ్ చేసేటప్పటి మధ్య సమయంలో ఎలాంటి ఎవరితో మాట్లాడకుండకుండా అతడు వెంటనే ఇలా వదు చేసుకున్నాడు, మస్జిద్లోకి వెళ్ళాడు, వదు చేసుకున్నాడు, ఇంట్లో కానీ రెండక నమాజ్ చేసుకున్నారు, అన్నదాన్ని పాపాలు క్షమిస్తారు. మూడో విషయం చెప్పబడింది అంటే, ఒక నమాజ్ కి మరొక నమాజ్ కి మధ్య చేయబడ్డటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, ప్రవక్త ఏం చెప్పారు, లా యతవద్దఉ రజులు ముస్లిమిన్ వయుహ్సినుల్ వుదూఅ, అంటే ఏ ఒక విషయం అంటే యతవద్దఉ రజులు ముస్లిమ్, ఒక ముస్లిం వ్యక్తి ఎవరైతే వదువు చేస్తారో ఎలాంటి వదువు చేస్తారు, వయుహ్సినుల్ వుదూఅ అంటే చాలా నింపానంగా అంటే నిదానంగా త్వర త్వరపడకుండా ప్రతి ఒక్క వ్యాని పూర్తిగా తడుపు తడుపుతూ దాన్ని కడుగుతూ ప్రవక్త ఎదుగు చెప్పారు అలా చేస్తారో, వయసల్లి సలాతన్, ఆ తర్వాత ఎవరైతే నమాజు చేస్తారో అంటే వధు తర్వాత కూడా రెండు రకాలు నమాజ్ చేయాలి, దీని యొక్క మనకు గంత కూడా తెలుస్తుంది, ఫఫరల్లాహు లహు మా బైన వబైన సలాతి లతి తలిహా, అంటే అతడు ఏ నమాజ్ చదువుతున్నాడో మళ్ళీ ఏ నమాజు చదవబోతున్నాడో, ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి మన మగ జుహర్ నమాజ్ కొరకి వదు చేసుకున్నారు, జుహర్ నమాజ్ కోసం వసూ చేసుకున్న తర్వాత అతడు రెండు అకత్ నమాజ్ చేసుకున్నారు, లేదా ఇంట్లోనే 10 గంటల కానీ లేదా 11 o'clock కానీ అతడు వదు చేసుకొని రెండు అకత్ నమాజ్ చేసుకున్నారు, ఆ తర్వాత మగరీబ్ జుహర్ నమాజ్ సమయం అయింది, అంటే ఇలా అతడు చేసుకున్న నమాజ్ నుండి మరొక తర్వాత ఏదైతే నమాజ్ ఉంటుందో ఆ నమాజ్ మధ్య ఏవైతే పొరపాట్లు గనక చేసి ఉంటే, చిన్న చిన్న తప్పులు గనక చేసి ఉంటే అవి క్షమించబడతాయి. ఒకటి వీడియో, రెండవదాన్ని మూడోదాన్ని కొంచెం మనం గమనించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా విధంగా ఒక నమాజ్ కి మరొక నమాజ్ కి మధ్యలో చేయబడ్డ చిన్న తప్పులు కూడా వధువు చేయడం వల్ల మరియు వధువు చేసిన వెంటనే నమాజ్ చేయడం వల్ల కూడా రెండు రకాల మన పాపాలు మన్నించబడతాయి. ఈ రెండు హదీసుల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, ఏ విధంగానైతే సలా తహయ్యతుల్ మస్జిద్ ఉంటుంది, మస్జిద్లోకి అడుగు పెట్టిన తర్వాత రెండు రకాల నమాజ్ తప్పనిసరిగా చేసుకోవాలి, అదేవిధంగా తహయ్యతుల్ వదు అంటారు, అంటే వదు చేసుకున్నప్పటి నఫీ నమాజ్ కూడా ఉంటాయి, అంటే ఒక వ్యక్తి వదు చేసుకున్నాడు ఎప్పుడు నేను వదు చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు తను తన పూర్తిగా 24 గంటలు ఎప్పుడైతే వదు చేసుకుంటున్నారో ఆ వదు చేసినప్పుడు మళ్ళీ ఒక రెండు రకాల నమాజ్ చేసుకున్నారు అనుకోండి, అల్హమ్దులిల్లా అతడు చాలా పుణ్యాత్ముడు, మరి అదేవిధంగా అతని పాపాలు మన్నించబడతాయి. నబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు కళ స్వప్నం చూశారు, కళ చూశారు, అందులో తన ముందు అంటే స్వర్గంలో ప్రవక్త గారు నడుస్తూ ఉన్నారు, అయితే ప్రవక్త గారి కంటే ముందు బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క పాదాల చప్పుట్లు, చప్పుడు ఏదైతే శబ్దం ఉంటుందో పాదాల శబ్దము నడక శబ్దము ప్రవక్త గారు విన్నారు, చూస్తారు అంటే అతన్ని గమనించారు. అయితే ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారికి చెప్పడం జరిగింది. అప్పుడు బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏమన్నారంటే,
ఓ అల్లా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాలో మరొక ప్రత్యేకమైన ఆరాధన అంటే ఏమీ లేదు కాక, కానీ నేను ప్రతిసారి ఎప్పుడు వధువు చేసినా కూడా నేను రెండు రకాలు నమాజ్ చేసుకుంటాను. బహుశా ఈ వారి యొక్క పని వల్లనేమో, ఈ యొక్క సత్కార్యం వల్లేమో అల్లా తాలా మీకు ముందుగా పెట్టడం జరిగింది అని అంటారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా దాన్ని ధృవీకరిస్తారు. ఓ ఇక్కడ తెలిసింది ఏంటంటే సోదర సోదరిమణులారా, వధువు చేయడం వల్ల అల్హమ్దులిల్లా స్వర్గం అనేది ప్రాప్తమవుతుంది, పాపాల మన్నింపు అనేది ఉంటుంది. సరేనా, ఒకటి రెండు మూడు తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే మనం మన వధువు చేసే ఒక అవయవాలు అంటే మెరుస్తూ ఉంటాయి, తెలుపుగా ఉంటాయి. రెండవది పాపాలు మనం వధువు చేసి వెంట నమాజ్ చేస్తే మాట్లాడకుండా ఎవరితోనూ అలాంటప్పుడు ఆ పాపాలు మన్నించబడతాయి. ఇక మూడవది ఒక నమాజును మరొక నమాజు చేయబడ్డటువంటి పాపాలు కూడా క్షమించబడతాయి. నాలుగోది ఏంటంటే మన యొక్క పాపాలు రాలిపోతాయి. అంటే తడు ఏ ఒక అవయవాన్ని అతడు కడుగుతున్నాడో, శుభ్రపరుచుకుంటున్నాడో, ఆ అవయవం ద్వారా, ఆ భాగం ద్వారా ఏ చెడు పనులు అయితే జరిగాయో అవి అలా రాలిపోతాయి. వీటితో పాటే అవి ప్రవహించుతాయి, రాలిపోతాయి అని. ఇది ఉక్బా బిన్ ఆమిర్ ఉల్లేఖించారు. దేవ ప్రవక్తారు, మామిన్ ముస్లిమిన్ యతవద్దఉ వుదుఅహు తుమ్మ యఖూము ఫసల్లి రకఅతైని. సుబ్హానల్లా, అయితే వదువుతో పాటు రెండు రకాల నమాజ్ అనేది ప్రతి దాంట్లో కూడా వస్తుంది. మామిన్ ముస్లిమిన్, ఏ ముస్లిం అయినా కూడా నేను అంటే వదువును చాలా నింపానంగా మరియు సంపూర్ణంగా ఎవరైతే వదువు చేస్తారో, యుహ్సిను వుదుఅహు అంటే చాలా పూర్తిగా సంపూర్ణంగా తొందర కాకుండా, అంటే ఇక్కడ 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 తడిసింది, ఇక్కడ పొడిగా ఉందా లేదా తడిసిందా లేదా అని తప్పకుండా కొంతమంది వెంటనే చేస్తారు. అలా కాకుండా చాలా నిదానంగా ప్రతి ఒక్క ప్రవేవాన్ని చాలా శుభ్రంగా దాన్ని కడుగుతూ చేస్తారు. ఫసల్లి రక ఆతైన్, ఆ తర్వాత ఏం చేస్తారు, రెండు రకాతులు నమాజ్ చేస్తారు. ముఖబిలున్ అలైహిమా కబూలిహి వజ్జిహి, అయితే అతడు ఎలా నమాజ్ చేయాలి, తన యొక్క ముఖాన్ని ఏదైతే అభిముఖం పెట్టాడో అదేవిధంగా తన మనస్సును, అంటే ముఖాన్ని తన మనస్సును అంటే పూర్తి శ్రద్ద ఖుషు ఖుదు అనుకువ వినమ్రతో నమాజ్ చేస్తారో, ఇల్లా వజబత్ లహుల్ జన్న. అలాంటి వ్యక్తి కొరకు స్వర్గం అనేది వచ్చింది, స్వర్గం అనేది ఉంది. సో మనం నాలుగోది ఇప్పుడు స్వర్గం వాజిబ్ అవుతుంది, స్వర్గం తప్పనిసరి అవుతుంది. దీన్ని మీరు రాసుకోండి. ఐదు తర్వాత వస్తుంది, మన కవ్యం రాలిపోతుంది అనేది తర్వాత వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఏ ముస్లిం అయినా కూడా సంపూర్ణంగా నిదానంగా వధువు చేసి తర్వాత వెంటనే రెండు రకాల నమాజ్ చేస్తారు, ఖుషూహుదుతో వినయ వినమ్రతతో పూర్తి ఏకాగ్రత చేస్తే అలాంటి వారిపైన స్వర్గం తప్పనిసరి అవుతుంది అని. ఇక ఐదవ లాభం ఏంటి, అదే మన్ తవద్ద అహ్సన వుదుఅ. చూడండి, మన్ తవద్ద అహ్సన వుదుఅ, వధువు చేయడం కాదు, వధువును ఎలా చేయాలో, ఏ రీతిలో చేయాలో, ఎంత విధానంగా చేయాలో అలానే చేశారు చేయాలి అని. అంటే అహసన్ పద్ధతిలో, మంచి విధానంలో, మంచి రీతిలో వధువు చేయడం అంటే ఏంటి, అదే అంటే పూర్తిగా వెంట వెంటనే. ఇప్పుడు చూడండి, మనం కొన్ని సెకండ్లో నమాజ్ అక్కడ నిలబడింది, జమాత్ అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెంట వెంటనే కొన్ని సెకండ్లలో మనం వధువు ముగించుకుంటాం. అలా కాకుండా నిదానంగా తొందర కాకుండా ప్రతి అవయవాన్ని తడిచే విధంగా. చాలా మంది అసలు ముక్కులోకి శుభ్రం చేసేది నీళ్లు ఇక్కడ వరకు ఎక్కించాలి, ఇలా ఇలా పెట్టి నీళ్ళను ఎక్కించి ఆ తర్వాత శుభ్రం చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, కొంతమంది అయితే ఇలా నీళ్లను ముక్కుతో కలిగిస్తారు అంతే. అది అసలు విధానం కాదు, అది చాలా మందికి తెలుసో తెలియదో కానీ అలా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ శుభ్రం చేసేటప్పుడు కూడా నింపాదనంగా ఇలా చేయాలి, అంటే ఇలా ఇలా మసాజ్ చేసిన తర్వాత మసాజ్ కూడా తొందరగా చేయాలి. కొంతమంది ఇలానే అంటారు అంతే, నమస్తే టోపీ ఉందనుకోండి, లేదా టోపీ లేనప్పుడు కూడా పూర్తిగా నిదానంగా తీసుకెళ్ళి మనం నిదానంగా తీసుకురాదు, ఇలా అంటారు, ఇలా అనుకో అంటే ప్రతిదీ తొందర తొందరగా. కాబట్టి హదీస్ చెప్పిన ప్రకారం ఏముంది అంటే నిదానంగా చేయాలి ప్రతి విషయం కూడా. మనం చేతులు కడుకున్నాము, ఇక్కడ శుభ్రం కడుకోవాలి, రింగ్ ఉంటే రింగ్ తీసుకొని చేయాలి, ఇలా నిదానంగా ప్రతి విషయాన్ని చేయాలి. అదేవిధంగా నిలిచేటప్పుడు నూనె శుభ్రం చేసుకోవాలి, నీళ్లు ఎక్కించాలి, తర్వాత ముఖాన్ని పూర్తిగా. తర్వాత గారు ఏం చెప్పారు, ఇది ఒక మొత్తం ఇక్కడ నుండి ఎవరికి భాగం ఉంటుందో ఇదంతా అవుతుంది. పురుషులైతే చాలా ఖిలాల్ చేయాలి, అంటే ఒక గడ్డంలో కూడా ఇట్లా చేతులు పెట్టి అది చేయాలి. ఇలా ప్రతిదాన్ని కూడా ప్రతి ఒక్క విధానాన్ని నిదానంగా చేయాలి. అలా చేసి నమాజ్ చేస్తే అల్హమ్దులిల్లా అతనికి స్వర్గం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒక విషయంలో ఏముంది, ఖరజత్ ఖతాయాహు మిన్ జసదిహి,
ఇప్పుడు ఎవరైతే వుదు చేస్తున్నారో చాలా నిదానంగా, అప్పుడు అతని పాపాలు అక్కడ వెళ్ళిపోతాయి. ఎలా? దసదిహి, అతని శరీరం వెళ్ళిపోతాయి. హత్తా అఫజ్వతు తహ్త అద్ఫారిహి తఖ్రుజు మిన్ తహ్త అద్ఫారిహి, అంటే చివరికి, అంటే అతను చేసేట ఒక అద్ఫార్ అంటే అతను ఒక గోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గోళ్ళ లోపల కూడా, అంటే ఆ గోళ్ళలో కూడా ఉన్న ఏదైతే చిన్న పాపం ఉంటే అది కూడా రాలిపోతుంది అని. అంటే అలానే నీళ్లు ఏదైతే ప్రవహిస్తాయో మన నుండి, అలానే అతని శరీరం నుండి అతను చేసుకున్నటువంటి పాపాలు కూడా రాలిపోతాయని. సో వధువు చేయడం కాదు, వధువును ప్రవక్త గారి పద్ధతి ప్రకారంగా నిదానంగా చాలా ప్రతిదాన్ని తడిచేలా చేయాలి. తొందర తొందరగా చేయకూడదు. అలా చేసి అల్హమ్దులిల్లాహ్ రెండు రకాల నమాజ్ కనుక చేస్తే వీరికి ఇన్ని లాభాలు ఉన్నాయి. సుబ్హానల్లాహ్. ఒక అవయవాలు మెరుస్తాయి, అల్హమ్దులిల్లాహ్. రెండవది, మన పాపాలు మన్నిస్తాయి. ఒక నమాజ్ మరొక నమాజ్ చేసినటువంటి చిన్న పాపాలు కూడా క్షమించబడతాయి. స్వర్గం అనేది తప్పనిసరి అవుతుంది. మరి అతని యొక్క శరీరం నుండి, అవయవాల నుండి పాపాలు కూడా రాలిపోతాయి. ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఐదైపోయాయి కదా. ఇక ఆరోది ఏముందంటే, ఆరోది ఏంటి అంటే అంతస్తులు ఉన్నతం చేయబడతాయి. స్వర్గంలో ఎన్ని అంతస్తులు? 100 అంతస్తులు ఉన్నాయి స్వర్గంలో. స్వర్గంలో 100 అంతస్తులు ఉన్నాయి. అయితే ఆ ఒక అంతస్తులు ఎలా పెంచబడతాయి మరి అంటే, ఇలా వధువు చేయడం వల్ల కూడా మన అంతస్తులు పెరుగుతాయి. ఈ యొక్క హదీసును కూడా తెలిపింది మనకు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారే. ప్రవక్త గారు అన్నారు, అలా అదుల్లుకుం అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా, నేను మీకు పాపాలు ఎలా మన్నించబడతాయో, ఎలా రూపుమాపబడతాయో నేను మీకు తెలుపనా అని ప్రవక్త గారు అడిగారు. యర్ఫఉ బిహిల్ దరజా, అంతేకాదు పాపాలు క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి, మరి అదే విధంగా మీ యొక్క అంతస్తులు ఉన్నతం చేయబడతాయి. అలాంటి ఒక పనిని మీకు తెలుపనా అని. కాలు బలా యా రసూల్, అప్పుడు సహాబలు అందరూ ఏమన్నారు, ఎందుకు కాదు, రేపు ప్రవక్త గారు తప్పకుండా తెలియజేయండి అని. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారు, ఇస్బాహుల్ వుదు అలల్ మకారి, ఇస్బాహుల్ వుదు అలల్ మకారి, అంటే అయిష్టత ఉన్నప్పటికీ కూడా వధువును చాలా మంచి పద్ధతులు చేస్తారు. అయిష్టంగా అంటే బాధాకరంగా ఉందంటే, ఇప్పుడు చలికాలం, శీతాకాలం, చలికాలంలో ఉదయం ముఖ్యంగా ఫజర్ సమయంలో మరియు ఇషా సమయంలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఇషా కంటే కూడా ఫజర్ సమయంలో మరీ చాలా శీతలంగా ఉంటాయి. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఆ నీటితో వధువు చేసుకోవాలంటే అతనికి చాలా భయం వేస్తుంది కూడా, మరి దగ్గుతాడు కూడా. అలాంటి సమయంలో లేదా అతనికి చిన్నపాటి ఒక జ్వరం ఉంది, చిన్నపాటి అనారోగ్యం ఉంది, అయినప్పటికీ కూడా అవాయిడ్ చేస్తున్నాడు ఎందుకులే అనుకున్నాడు. అలాంటి సమయంలో కూడా అంటే అతనికి పెద్ద హానికి జరగదు, అతడు వధువు చేసుకోవచ్చు, కానీ అయినప్పటికీ కూడా ఎందుకులే. అలాంటి సమయంలో కూడా మకారి అంటే అతనికి ఏదైతే కాస్త అయిష్టంగా భారంగా ఉంటుందో, అలాంటి సమయంలో వధువును స్పాగులు వధువును మంచి రీతిలో కూడా చేస్తారో, అలాంటి వ్యక్తి పాపాలు మన్నించబడతాయి, అతని యొక్క అంతస్తులు దూరం ఎక్కువ చేయడం జరుగుతుంది. రెండవది, కసరతుల్ ఖతా ఇలల్ మసాజిద్, అదే విధంగా మస్జిద్ వైపుకు నడుచుకుంటూ వెళ్ళడం. అత్యధికంగా ఎవరైతే నడుచుకుంటూ ఎన్ని పాదాలు, ఖతా కసరతుల్ ఖతా అంటే అడుగులు, ఎన్ని అడుగులైతే అంటే నడుచుకుంటూ వెళ్తారో అలాంటి వారికి కూడా పాపాలు మన్నించబడతాయి, మరియు అంతే విధంగా అంతస్తులు ఉన్నతం చేయబడతాయి. వఇంతదారు సలాత్ బాదల్ సలా, ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసం ఎవరైతే చూస్తారో అలాంటి వారు రెండు చెప్పడం జరిగింది. నమాజ్ కోసం వెళ్ళి అంటే ఒక వ్యక్తి అజాన్ కంటే ముందు వెళ్ళి మస్జిద్లో ఉన్నారు, అజాన్ తో ఉండే వెంటనే మస్జిద్కి వెళ్ళి నమాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా ఒక నమాజ్ అయింది మరొక నమాజ్ కోసం చూస్తున్నారు, సుబ్హానల్లాహ్, అలా చేసే వారి యొక్క, నిరీక్షించే వారి యొక్క పాపాలు కూడా మన్నించబడతాయి, అలాంటి వారి యొక్క అంతస్తులు కూడా ఉన్నతం చేయబడతాయి. ఫదాలికు మొర్రిబాత్, ఫదాలికు మొర్రిబాత్ అంటే అసలైనటువంటి ఒక రిబాత్ అంటే సంసిద్ధత, అంటే ఏ విధంగానైతే ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఏ విధంగా సంసిద్ధం చేస్తాడో అదే విధంగా స్వర్గం కొరకు సంసిద్ధత, తన శత్రువు శైతాన్తో పోరాడడానికి సంసిద్ధత. ఈ విధంగానైతే శైతానుకు మన మనోవాంఛనికి మనసుకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనం సంసిద్ధంగా ఉన్నాము, విజయం పొందడానికి సిద్ధంగా ఉన్నామంటే అది, అంటే ఏ విధంగా చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒకటి ఫజర్ నమాజులు నిద్ర లేవడం, నిద్ర లేచిన తర్వాత చలనీళ్ళతో స్నానం వధువు చేయడం, ఇది మనిషి మనిషి కష్టం, మనిషి కోరుకోడు. కానీ ఇక్కడ ఏం చేయాలి, మనిషిని మనం అణగదొక్కాలి, మనిషిని మన మనస్సును కంట్రోల్ తీసుకోవాలి. అదేవిధంగా దూరంగా నడిచి వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది,
అదే విధంగా మనిషికి ఒక నమాజ్ నుండి మరొక నమాజ్ కోసం లేదా వజూ అజాన్ కంటే ముందు మజ్జలోకి వెళ్ళి ఇవన్నీ కూడా మనిషికి ఇష్టమైనప్పుడు కూడా కొంచెం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాంటప్పుడే మరి అలాంటి ఒక గొప్పతనం అనేది లభిస్తుంది. అదే విషయం చెప్పారు. కాబట్టి పదాలిక ముర్రిబాత్ అంటే ఇది సంసిద్ధత, సిద్ధపడడం అంటే ఇది, మన మనస్సును పరిశుద్ధి చేసుకోవడం, మన మనస్సును కంట్రోల్లోకి మలుచుకోవడం అంటే ఇలా అనవ. కాబట్టి ఈ పనుల ద్వారా కూడా మన యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకోవచ్చు, మన మనస్సును కంట్రోల్లోకి తీసుకురావచ్చు, తద్వారా అలా విజయతో నడిపించవచ్చు, ఆ ద్వారా మనము ఈ విధంగా విజయాన్ని పొందవచ్చు అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలుపటం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు మొదటి మన రెండవ రుకును ఏదైతే ఉందో నమాజ్ అనేది, బునియల్ ఇస్లాం అలా ఖమ్సిన్, అంటే ఇస్లాం అనేది ఐదు పునాదులపైన ఆధారపడి ఉంది, అందులో ఐదు ఉన్నాయి, అందులో రెండవ ఒక రుక్ను మౌలికాంశం నమాజ్. అయితే నమాజ్ కంటే ముందు మనం వదు చేసుకోవాలి, ఎందుకంటే వదు లేనిదే నమాజ్ కాదు. కాబట్టి వదు గురించి తెలుసుకున్నాము, వుజు ఎప్పుడు మనం వాజిబవుతుంది, ఆ తర్వాత వుజు యొక్క గంతలు ఏంటి అది తెలుసుకున్నాము, ఇక వుజు విధానం ఏంటి అనేది కూడా ఇన్షాల్లా మనము తెలుసుకుంటాం. ఇన్షాల్లా అదేంటి వదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. బుఖారిలోను ముస్లిం గ్రంథంలోను చాలా హదీస్ గ్రంథాలు కూడా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వుదు ఎలా చేయాలో జిబ్రీ అలైహి సలం గారు నేర్పించడం జరిగింది, చెప్పడం జరిగింది. స్వయంగా ఆయన మాన రూపంలో చెప్పడం జరిగింది. అయితే ప్రవక్త గారు ముందుగా తమ చేతులని కట్టుకుని శుభ్రపరుచుకునే వారు ముఖాలు, అయితే ప్రతి ఒక్క అవయవాన్ని పూర్తిగా ఇలా తమ యొక్క వేళ్ళ చందుల్లో వేళ్ళ మధ్యలో కూడా వెళ్ళి ఇలా దాన్ని తుడిచే వాళ్ళు, స్పర్శించే వాళ్ళు, అంటే పొడి అనేది ఉండకూడదు. అంటే చర్మం ఇక్కడ కూడా నీటితో తడవకుండా పొడిగా ఉండకుండా పూర్తిగా తడిచేలా చూసుకోవాలి. ఇలా మూడు సార్లు చేసేవారు. ఆ తర్వాత నోటిలోకి నీళ్లు తీసుకొని పుక్కిలించేవారు. ఇందులో కూడా రెండు విధాలుగా ఉన్నాయి. ఏ నీళ్ళు అయితే నోటి కోసం తీసుకున్నారో కొన్ని నీళ్లు నోటి తీసుకొని అదే నోటి ఆ నీళ్ళని ముక్కులోకి ఎక్కించుకొని శుభ్రం చేసేవారు అని కూడా ఉంది. లేదా ముందుగా మూడు సార్లు నీళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత నోటి శుభ్రం చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ముక్కులోకి నీళ్లు ఎక్కించాలి. నీళ్లను కాస్త మనం ఇలా పీల్చుకుంటే ముందు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి మనం మన యొక్క చేతితో దాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత మనం పూర్తి ముఖాన్ని శుభ్ర కట్టుకోవాలి. ముఖం అనేది ఏంటంటే ఈ యొక్క చెవులు ఇక్కడ నుండి పూర్తిగా మన యొక్క గదవ ఏదైతే ఉంది ఇంతవరకు వస్తుంది. కాబట్టి పూర్తిగా మూడు సార్లు వుజు చేసుకోవాలి. ఆ తర్వాత మా చేయి వరకు మూడు సార్లు కుడి చేతిని, ఆ తర్వాత ఎడమ చేతిని, ఆ తర్వాత నీళ్ళను తలుచుకొని ఇలా మన నుదుటి నుండి తీసుకెళ్లి మళ్ళీ మన యొక్క పూర్తిగా ఏదైతే మన యొక్క మెడ ఏదైతే ఉందో మెడ పై భాగం వరకు ఇలా స్పర్శిస్తూ మళ్ళీ అదే విధంగా వెనక్కి తీసుకొచ్చి ఆ తర్వాత మన యొక్క ఈ యొక్క చెవుల భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసి ఇలా చేసి ఆ తర్వాత కుడి కాలుని మూడు సార్లు మరియు ఎడమ కాలుని కూడా మూడు పాదాలను మన యొక్క చీలమండ ఏదైతే ఉంటుందో ఆ చీలమండ పైకి వరకు ఇలా కడగాలి, శుభ్రపరచుకోవాలి. ఇది ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించడం జరిగింది. ఇది విధానం. మనం ఏ పని చేసినా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా చేశారు అని తెలుసుకొని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రవక్త గారు ఎలా చేశారు అంటే అది ఎక్కడ మనకు తెలుస్తుంది, ఆ హదీసులో మనకు తెలుస్తుంది. అంటే మనకు బుఖారీ కానీ ముస్లిం కానీ ఇతర ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో అందులో చాప్టర్ ఉంటుంది కితాబులు వదు అని తప్పకుండా, అంటే వదు చేసే విధానం. ఆ దాంట్లో మనం తెలుసుకొని ప్రవక్త గారు చేశారని ఇలా మనం ఎన్నో గ్రంథాలు కూడా ఉంది ప్రవక్త గారి విధానం ఇది. ఈ విధంగానే మనం మన వదు అనేది చేయాలి. ఈ విధంగా నమ వదు చేసిన తర్వాత అప్పుడు మనం నమాజ్ కోసం అనేది వెళ్ళాలి. సో నమాజ్ విధానం ఇది. అయితే కొంతమంది వ్యక్తులు వేరే వేరే పనుల్లో ఏ విధంగా కొన్ని లేని పనులు చేస్తారో అదే విధంగా కొంతమంది ఇలా మసాజ్ చేసిన తర్వాత చెవులు శుభ్రం చేసుకున్న తర్వాత కూడా మెడను కూడా ఇలా శుభ్రం చేస్తారు ఇలా అనుకుంటారు. ఇలా అంటారు కొంతమంది. మళ్ళీ నేను చూసుకుని కూడా మెడను అనుకుంటారు. మెడను శుభ్రం చేసుకోవడం అనేది సున్నతిలో లేదు, ప్రవక్త గారి విధానంలో లేదు అంటున్నారా. ఇది కొంతమంది అలా ఒక విధానంతో వచ్చేసింది, బట్ ప్రవక్త గారు తెలియచేయలేదు. ప్రవక్త గారి విధానం ఏంటంటే మసాజ్ చేసిన తర్వాత ఇలా మనం చెవులు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ కుడి డైరెక్ట్ కుడి కాలుని పాదాన్ని చీలమండల పైకి శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఎడమ కాలుని చేసుకోవాలి. ఆ తర్వాత దువాచాలి.